జిల్లాలకు 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులనిచ్చింది. జిల్లాలకు కలెక్టర్లుండగా ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్లకు ఇవ్వడం చర్చగా మారింది. గతంలో నోడల్ అధికారులు ఉండేవారు, ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు పంపుతున్నారు. వీరంతా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయోగం పాతదే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా అమలు చేస్తారు, ప్రత్యేక అధికారులకు ఏదైనా స్పెషల్ టార్గెట్స్ ఉంటాయా అనేది ప్రశ్న. ఇప్పటికే జిల్లాలకు మంత్రులు ఇన్ఛార్జ్లుగా ఉన్నారు, ఆ జిల్లాల అభివృద్ధి బాధ్యత వారిదే. ఇప్పుడు అధికారులను కూడా పంపడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలుపై పక్కాగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో రేపటి నుంచి 119 నియోజకవర్గాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సర్వే చేపడుతున్నారు. ప్రతి సెగ్మెంట్ లోనూ పైలట్ ప్రాజెక్ట్ చేపడతారు, క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 238 కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. జిల్లాలకు 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులనిచ్చింది. జిల్లాలకు కలెక్టర్లుండగా ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్లకు ఇవ్వడం చర్చగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరోపక్క ఈ అధికారులకు స్పెషల్ గా టార్గెట్స్ ఏమైనా ఉంటాయా? ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల అమలు పరిశీలనకు సంబంధించి 10 మంది ఐఏఎస్ అధికారులను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా రాత్రి నియమించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆయా అధికారులు ఆయా జిల్లాల్లో అమలవుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్, ఇక రాబోయే రోజుల్లో అమలు చేయబోతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి వీళ్ళు క్షేత్రస్థాయి వాళ్ళు అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అమలు దిశగా ఇంకా పలు ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో రేపు నుంచి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇక ఆ కార్యక్రమాలన్నింటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 239 కేంద్రాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించిన సర్వే ప్రారంభం కాబోతుంది. ఆ కార్యక్రమాన్ని ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ గా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సర్వేను ఇప్పటికే కొన్ని ఆయా నియోజకవర్గాల్లో గ్రామాలు కావచ్చు లేకపోతే మున్సిపాలిటీలో అయితే వార్డులను ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసినటువంటి వార్డులకు కావచ్చు నియోజకవర్గానికి ఆర్డీఓ స్థాయి అధికారి ప్రత్యేక అధికారిగా ఉంటారు. ఆయన ఆ డిజిటల్ కార్డుల సర్వేకి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. రేపటి నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనే ఉంది. పైలట్ ప్రాజెక్ట్ గా కొనసాగించిన తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆయా జిల్లాల్లో కావచ్చు లేకపోతే ఎక్కడ అంటే ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి అనేది కూలంకుషంగా చర్చించి మంత్రివర్గంలో ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వివరాలు అందులో ఉండబోతున్నాయి. ఇప్పటికీ మనకు ఆధార్ కార్డు ఎలాగైతే ఉంటుందో కుటుంబానికి సంబంధించి ఒక యూనిక్ కార్డు ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ని రూపొందించబోతున్నారు. అందులో ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ప్రొఫైల్ అన్ని కూడా ఉండబోతున్నాయి.
ఇక కుటుంబంలో అంటే గతంలో కొంత రేషన్ కార్డులకు సంబంధించి మనం చూస్తే కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు సంబంధించిన వివరాలు కూడా అందులో పొందుపరిచి ఉంటున్నాయి. వాటిని తొలగించడం కావచ్చు, కొత్త వారిని ఎప్పటికప్పుడు చేర్చుకునే విధంగా ఆ కార్డులను రూపొందించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పేసి చెప్పుకోవాలి. 3 రోజుల క్రితం సీఎం ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి అధికారులతో రివ్యూ చేశారు. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో పైలట్ ప్రాజెక్టులు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లపై అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రేపు ఈ సర్వే ప్రారంభమవుతుంది. సీఎం కూడా ఈ సర్వేను హైదరాబాద్ లో ఎక్కడో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తారని చెప్పేసి తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ డిజిటలైజేషన్ ప్రక్రియ ఉండబోతుంది. ఆ ప్రక్రియలో ఎటువంటి సమస్యలు కానీ ఏమన్నా వస్తే రాబోయే రోజుల్లో వాటి అన్నింటినీ సరి చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉండనుంది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి పేదలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ కార్డు ద్వారానే రాబోయే రోజుల్లో అందే అవకాశం ఉంది. గతంలో నోడల్ అధికారులు ఉండేవారు, ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు పంపుతున్నారు. వీరంతా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయోగం పాతదే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా అమలు చేస్తారు? ప్రత్యేక అధికారులకు ఏదైనా స్పెషల్ టార్గెట్స్ ఉంటాయా అనేది ప్రశ్న. ఇప్పటికే జిల్లాలకు మంత్రులు ఇన్ఛార్జ్లుగా ఉన్నారు, ఆ జిల్లాల అభివృద్ధి బాధ్యత వారిదే. ఇప్పుడు అధికారులను కూడా పంపడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలుపై పక్కాగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో రేపటి నుంచి 119 నియోజకవర్గాలలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సర్వే చేపడుతున్నారు. ప్రతి సెగ్మెంట్ లోనూ పైలట్ ప్రాజెక్ట్ చేపడతారు. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 238 కేంద్రాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. ఇసుక తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, ఓవర్ టు యూ. సునీత, కాంగ్రెస్ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 మంది సీనియర్ ఐఏఎస్ లను ఇన్ఛార్జ్గా నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే పంచాయతీరాజ్ కమిషనర్ గా ఉన్నటువంటి అనితా రామచంద్రన్ను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఈమెకు గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. యాదాద్రి జిల్లాతో పాటు సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి కొంత పట్టున్నది. అందులోనూ ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి కావడం, అదేవిధంగా కాంట్రవర్సీకి కొంచెం దూరంగా ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనితా రామచంద్రన్ను నియమించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి వస్తుందని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా బలంగా ఉందని కూడా చెప్పవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 మంది అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందులో 5 ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నందున వారిని పోవాలంటే వారికి పాలనా అనుభవం లేని కారణంగా కూడా ఇటు సీనియర్ ఐఏఎస్ కొంత అంటే ఆమె కొంత ప్రభావం చేస్తుందని కూడా సీనియర్ ఐఏఎస్ నియమించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే 5 కొత్త ఎమ్మెల్యేలు సంబంధించి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లను కోఆర్డినేషన్ చేసుకోవడం, అదేవిధంగా సీనియర్ అంటే మంత్రులను వారి సంబంధించిన నివేదికను మంత్రులకు ఇవ్వడం వంటి అంశాల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ ని నియమించినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసుకున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి వాటి పూర్తికి నివేదిక అంటే 3 ఉమ్మడి 4 జిల్లాకు సంబంధించి 3 ఐఏఎస్ ద్వారా కూడా నివేదిక తెప్పించుకొని కూడా ఇక్కడ సీఎం వివరించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఐఏఎస్ నియమించినట్టుగా తెలుస్తా ఉంది.
ఇక తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ కు సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏ సునీత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాపాలన అందిస్తామని ఏదైతే ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ పాలన అందించే దిశగా ఇప్పటికే అటు జిల్లాకు పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. అయితే ఇన్ఛార్జి మంత్రులతో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా నోడల్ ఆఫీసర్లుగా ప్రకటించి ప్రజాపాలనను సులభతరం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను నేరుగా అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఇటు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించి ప్రతి నెల కూడా రెండు సార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్లయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. వారు ఇప్పటికే ఇక్కడికి ప్రతి నెల కూడా 2 సార్లు వచ్చి ఉమ్మడి జిల్లాకు సంబంధించి వరంగల్ కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించడమే కాకుండా ఇటు అధికారులకు, ఇటు మంత్రులకు, ఇక్కడ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు వారధిగా కూడా ఉన్నారు. ఇదే తరహాలో ఐఏఎస్ ఐపీఎస్ లను కూడా కోఆర్డినేట్ చేయడానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక కోఆర్డినేటర్ను కనుక నియమించినట్లయితే వారి ఆధ్వర్యంలో ఆ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ ఈ నేపథ్యంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వినయ్ కుమార్ రెడ్డిని ఐఏఎస్ ఆఫీసర్ ను నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ యొక్క ఇక నుంచి తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇలా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా అధికారులను ప్రకటించిన తీరు చూస్తే గనక మనకు హైదరాబాద్ కి జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న అమరాపాల్ని అటు హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నోడల్ ఆఫీసర్ గా ఉంచారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వినయ్ కుమార్ రెడ్డిని నోడల్ ఆఫీసర్ గా ఉంచడంతో అయితే ఇటు ముఖ్యంగా జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ పథకాలను అటు ప్రజలకు అందించేందుకు ఇటు అధికారులు, ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు వారధులుగా ఉండడానికి, వాళ్ళను కోఆర్డినేట్ చేయడానికి, ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి కానీ అన్ని రకాలుగా సమన్వయం చేయడానికి ఈ నోడల్ ఆఫీసర్లు కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి వాళ్ళని ప్రకటించినట్లయితే తెలుస్తుంది సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.